సో హాయ్ అండి, అందరికి నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చి మన పీఎం నరేంద్ర మోడీ గారు అయితే ఈరోజు 11 గంటలకి ఆఫీషియల్గా పీఎం కిసాన్ 8వ విడతకు సంబంధించిన అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో హాల్డే అయినా కూడా ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, సో చూసంటే ఇక్కడ లింక్ ఇచ్చి ఉన్నారు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితే మనకి పీఎం నరేంద్ర మోడీ గారు అయితే 8th ఇన్స్టాల్మెంట్ ఫండ్కి సంబంధించి రిలీజ్ చేశారు. సో చాలామందికి అయితే వచ్చాయి. సో చాలామంది నాకు వాట్సాప్లో కానీ కమ్యూనికేషన్లో కానీ అన్న మాకు పేమెంట్ వచ్చిందని చెప్పడం అయితే జరిగింది. సో కొంతమంది, సో దాంట్లో కొంతమంది మాత్రం ఫండ్ ఇంకా మాకు రాలేదు, సో మాకు స్టేటస్ అనేది పెండింగ్ అని ఉంది, ఇంకొక విధంగా ఉందని చెప్తున్నారు. సో మెయిన్ ఏంటంటే ఫండ్ అనేది ప్రతి ఒక్కరికి అయితే రిలీజ్ చేశారు. సో 9 కోట్ల మందికి పైగా ఫండ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈరోజు అయితే పీఎం నరేంద్ర మోడీ గారు. సో ఒకసారి చూడండి ఇది వీడియో కాన్ఫరెన్స్ ఇది. సో ఈ విధంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లైవ్లో ఫండ్ చేశారు. సో ఫండ్ వచ్చి మనకి మీకు ట్రెజరీ నుంచి రావడానికి ఈరోజు అందులో హాలిడే అనమాట, ఖచ్చితంగా వస్తుంది. చాలా వరకు అందరికి వచ్చాయి. కొంతమందికి ఎఫ్టీఓ అని ఉంటుంది, ఎఫ్టీఓ పెండింగ్ అనేసి ఉంటే ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అనేసి. సో ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అంటే ఖచ్చితంగా మీకు ఫండ్ అనేది 100% వస్తుందండి. మీరు ఒకసారి 8th ఇన్స్టాల్మెంట్ ఏముందో ఒకసారి స్టేటస్లో చెక్ చేసుకోండి. స్టేటస్లో అక్కడ మీకు ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అని ఎఫ్టీఓ కానీ జనరేషన్ కానీ ఉంటే మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఫండ్ అనేది ఈరోజు హాలిడే. సో ఎన్పిసిఐ సర్వర్ ఎవరికైతే లింక్ అయిందో వాళ్ళందరికీ కూడా ఫండ్స్ అనేది ఖచ్చితంగా పడిపో వాళ్ళ అకౌంట్కి అయితే జమ అయినాయి. సో రిమైనింగ్ వాళ్ళకి మాత్రం ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ప్రకారంగా 1x1 వస్తూ ఉంటాయి మనకి. సోమవారం దాకా మీకు ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు. సో లాస్ట్ టైం కూడా మనకి ఫండ్ అనేది ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్లో ఉండే వాళ్ళకి ఏంటంటే 1 or 2 డేస్ పైన పట్టింది, కొందరికైతే 1 వీక్ పట్టింది. సో మీరు నో ప్రాబ్లం, ఖచ్చితంగా ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఎవరైతే ఉంటాయో వాళ్ళకి ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా మీ యొక్క అకౌంట్కి అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. సో రిమైనింగ్ వాళ్ళు ఐఎఫ్సి కోడ్ ప్రాబ్లమ్స్ ఉండి, బ్యాంక్ అకౌంట్స్ మిస్ మ్యాచ్ అయ్యి, అంటే ఇప్పుడు మనకు చెప్పాం కదా బ్యాంకులు మెర్జ్ అయినాయి కదా, మెర్జ్ అయినప్పుడు వాటి వల్ల మన డేటా అనేది అప్డేట్ చేయకుండా ఉంటే అలాంటి వాటికి అనేది పెండింగ్లో పడిపోయి ఉంటాయి. సో వాళ్ళు కూడా ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీరు అగ్రికల్చర్ ఆఫీస్లోకి వెళ్ళి మీ అప్డేట్ అనేది చేసుకోండి. పీఎం కిసాన్ సంబంధించి రైతు భరోసాకి అయితే మీరు సచివాలయంకి వెళ్ళొచ్చు. పీఎం కిసాన్ సంబంధించి నేను చెప్పేది అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళేసి మీ డేటా అనేది మళ్ళీ ఒకసారి మీ పట్టాదారి పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డు ఈ 3 తీసుకొని వెళ్ళారంటే అప్డేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇదండి ఈరోజు స్టేటస్, ఒకసారి చెక్ చేసుకోండి. మీరు మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ హోమ్లోకి వెళ్ళామంటే పీఎం కిసాన్ బెనిఫిట్ స్టేటస్ ఒకసారి చెక్ చేసుకోండి. 8th ఇన్స్టాల్మెంట్ డన్, పేమెంట్ డన్ అని చెప్పి వచ్చిందంటే మీకు అకౌంట్లో పడిపోయి ఉంటుంది ఖచ్చితంగా. సో ఈ సర్వర్ కొంచెం డిలేగా ఉంది, మీరు లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, సో చెక్ చేసుకోండి ఓకేనా. సో 8th ఇన్స్టాల్మెంట్ ఎఫ్టీఓ జనరేషన్లో కూడా మీరు నో ప్రాబ్లం ఫండ్ అయితే మీకు రిలీజ్ అయిపోయినట్టే ఓకేనా. సో ఓకే అండి, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేట్టుగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.